Hi, hello everyone. Welcome to Chinni and Chinnu Vlogs. ఈ వీడియోలో వచ్చేసి నేను వన్ ఆఫ్ అవర్ బిజినెసెస్ దాట్ ఈస్ ఎర్లీ ఫామ్ కోసం వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తూ ఉంటుంది. అక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే వాటర్ స్ప్రింకిల్ చేస్తూ ఉంది. సో ఇనిషియల్గా పాలీహౌస్ బేసిక్ది అయిన తర్వాత బయట వ్యూ ఇలా ఉంది. సో స్లోగా ఇదంతా కూడా చేంజ్ చేసేస్తాము. సో స్కిప్ చేయకుండా చూడండి. సో ఇది జస్ట్ బోర్డర్ అన్నమాట. బోర్డర్ వేశారు, మొత్తం షీట్స్ అవి వేసి కవర్ చేశారు. సో స్లోగా ఒకటి ఒకటి చేసుకొని వచ్చారు. సో అదంతా కూడా మీకు చూపిస్తాను. సో ఈ ఫిట్టింగ్ అంతా చేయడానికి ఐ థింక్ 15 డేస్ వరకు తీసుకుంది, నియర్లీ 15 డేస్. సో ఇదేంటంటే పాలీ హౌస్లో లోపలంతా కూడా మనమే టెంపరేచర్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి. ఇంకా బయట నుండి బయట ఎయిర్ అనేది లోపలికి అసలు హౌస్లోకి రాదు, అంతా కూడా ఫ్రెష్ ఎయిర్ అనేది లోపల ఉంటుంది. ఒకవేళ టెంపరేచర్ కానీ ఏమైనా ఇంక్రీజ్ అయితే వెంటనే ఫాగర్స్ ఆన్ అవుతాయి, కూలర్స్ ఆన్ అవుతాయి, అన్నీ కూడా ఆటోమేటెడ్, మనం ఏమీ చేయక్కర్లేదు. సో ఇవి వచ్చేసి కూలర్ రిలేటెడ్ అనమాట. వీటినే మనకు బ్యాక్ సైడ్ పెడతారు. వీటిని పెట్టి దానిపైన గ్రీన్ కలర్ షీట్ అనేది వేశారు. వేసి తర్వాత వాటర్ అనేది దాని మీద ఫ్లో అవుతూ ఉంటుంది. కూలర్ ఆన్ అయినప్పుడు వాటర్ ఫ్లో అయ్యి ఫుల్ హౌస్ మొత్తం కూల్ అయిపోతుంది. సో ఇవి స్టాండ్స్ అనమాట. సో స్టాండ్స్ ఫిట్టింగ్ కూడా స్టార్ట్ అయిపోయింది. సో ఈ స్టాండ్స్ అయిన తర్వాత వీటి పైన ఎన్ఎఫ్టీ ఛానల్స్ అవి వస్తాయి. ఇవన్నీ కూడా మనకి మహారాష్ట్ర నుండి.
అన్నీ కూడా నీట్ పెట్టేసాడు. సో ఇది అన్నమాట స్టార్టింగ్. ఇంకా ఇవేమీ ఇప్పుడే ఇలా పెట్టాం కదా స్టాండ్కి, అందుకనే అంతగా పెద్దగా లేవు. ఇవేంటంటే ఒక 5 డేస్కి మంచిగా వచ్చేస్తాయి, పెద్ద పెద్దగా వచ్చేస్తాయి చక్కగా. సో అది కూడా చూపిస్తాను, జస్ట్ వెయిట్. సో ఇలా అన్నమాట అన్నీ కూడా సెట్ చేస్తాను. అంటే ఒక్కో స్టాండ్ ఒక్కో వెరైటీ, అంటే ఒకటి పాలక్ అయితే ఇంకోటి వచ్చేసి లెట్యూస్, బటర్ లెట్యూస్ ఒక స్టాండ్కి అలా. సో దట్ క్లియర్గా ఉంటుంది, ఎప్పుడు ఏ ఆర్డర్ వచ్చినా వెళ్ళి ఏ రోల్లోకి వెళ్ళి, అంటే ఏ రోల్లో ఏది ఉందో మనకు తెలుస్తుంది కదా, సో ఆ రోల్లోకి వెళ్ళి అది కట్ చేసి ఇచ్చేస్తామన్నమాట. సో అందుకు ప్రాపర్గా ప్లాన్ చేశారు A to Z. సో ఇదన్నమాట. సో ఇవి ప్లాంట్స్ చేయడానికి మనకి బేసిక్గా కావాల్సింది సీడ్స్ కావాలి. మనకి ఏ ప్లాంట్స్ కావాలో వాటి యొక్క సీడ్స్ కావాలి. సీడ్స్ తర్వాత మనకి ట్రేస్ కావాలి, సో దట్ మనం వాటిని శాప్లింగ్ వేయచ్చు. అంటే సీడ్స్ని కోకపెట్టలో వేస్తాము, వేసి వాటరింగ్ చేస్తాము. ఒక 3-4 డేస్ వాటరింగ్ చేశాక వస్తాయి చిన్న చిన్న ప్లాంట్స్ వస్తాయి. అవి ఒక స్టేజ్ ఒక 2 ఇంచెస్ గ్రో అవగానే మనం వాటిని తీసి పాట్లో వేసి, పాట్లో మళ్ళీ క్లే బాల్స్తో ఫిల్ చేసి స్టాండ్కి పెట్టేస్తాం అనమాట. ఇంకా స్టాండ్లో పెట్టేస్తే ఇంకా మనకి ఏ పని ఉండదు, అదే అలా గ్రో అయిపోద్ది. అండ్ ఇది వచ్చేసి షీట్స్ అనమాట పైన రూఫ్కి. సో దట్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ మాత్రం ఆ షీట్స్ ఓపెన్ చేసేస్తాం మనం, సో దట్ సన్లైట్ అనేది ప్లాంట్స్కి తగులుతుంది. సో ఆఫ్టర్నూన్ అలా అయిన తర్వాత మరీ బాగా ఎక్కువ సన్లైట్ చాలా ఎక్కువ ఉంటుంది కదా, ఆ టైంలో క్లోజ్ చేసేస్తాము. అంతే, సింపుల్గా ఓపెన్ చేయడం, క్లోజ్ చేయడం, ఇది ఒకటి మనం చేసుకోవాలంటే. ఇంకా ఈ కూలర్స్, ఎగ్జాస్ట్ ఫ్యాన్ అన్నీ కూడా ఆటోమేటెడ్, అవి కూడా చూపిస్తాను. అంటే ఎక్కడ పెట్టాము ఆటోమేటెడ్ సిస్టమ్ అనేది ఎక్కడ ఉందో అది కూడా మీకు చూపిస్తాను. సో అందుకోసమనే వీడియో స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నా. సో లోపల ఫామ్ అంతా అయిపోయింది, ఓకే ఒక స్టేజ్కి వచ్చింది అనిన తర్వాత అప్పుడు ఎర్లీ ఫామ్ అని బోర్డ్ అది ఫిక్స్ చేసాము. స్టెప్ బై స్టెప్ అన్నీ చేసుకుంటూ వచ్చారనమాట వీళ్ళు. సో ఇది ఎర్లీ ఫామ్ అనమాట. స్టార్టింగ్లో మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఈ ల్యాండ్ మొత్తం ఒకలా ఉంది, ఇప్పుడు చూడండి ఒకలా ఉంది. అండ్ ఫామ్లో అయితే చాలా ఫ్రెష్ ఎయిర్ అనేది ఉంటుంది, అక్కడ కానీ టైం ఒక డైలీ ఒక 2 అవర్స్ టైం స్పెండ్ చేసినా హెల్త్కి చాలా మంచిదంట. సో లక్కీగా మాకు ఆ ఛాన్స్ ఉంది. సో హ్యాపీగా బాబుని తీసుకెళ్ళి అక్కడే ఉంచేదాన్ని డైలీ కంపల్సరీ ఆఫ్టర్నూన్ సెషన్. కోవిడ్ కదా బయటకు వెళ్ళడానికి లేదు, సో అందుకని చక్క ఫామ్లో ఎవరు ఉండరు మేమే కాబట్టి చక్క ఫామ్లో స్పెండ్ చేసేవాళ్ళం. ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది లోపల ఫామ్లో, చూడండి ఎంత గ్రీనిష్గా ఉందో మంచిగా. ఇదేంటంటే మా 2nd టైం హార్వెస్ట్ అనుకుంటా ఇది. సో హార్వెస్ట్ చేస్తున్నాం. ఇది వచ్చేసి ఇంటికి తీసుకువెళ్ళడానికి కావాల్సిన వెజ్జెస్ అవి తీసుకువెళ్తున్నాను బాబు కోసం అని. ఇవి వచ్చేసి ఏంటంటే హై న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి, ఎందుకంటే అసలు మనం పెస్టిసైడ్స్ ఏవి యూజ్ చేయము, అసలు వాటిపైన ఏవి ఉండవు, అలా జస్ట్ తీసుకెళ్ళి వండేసుకోవచ్చు, ఏదో ఫార్మాలిటీకి వాష్ చేస్తాం అన్నమాట. చాలా క్లీన్గా ఉంటాయి. ఇది వచ్చేసి హోమ్ కేర్ కిట్, ఇది మనం మేము ప్రొవైడ్ చేస్తున్నాము, ఆల్రెడీ చాలామంది తీసుకున్నారు. ఇది మా ఇంటి దగ్గర స్టాండ్, మనకు కావాల్సిన మనం మన ఇంట్లోనే గ్రో చేసుకోవచ్చు. అంటే కొంతమంది ఉంటారు కదా డైలీ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తినేవాళ్ళు, వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. బయటవైతే పెస్టిసైడ్స్ అవి ఉంటాయి, ఇవైతే మీరు ఇంట్లోనే గ్రో చేసుకుంటారు కాబట్టి ఫ్రెష్గా ఉంటాయి. అలా స్టాండ్ నుండి తీసి డైరెక్ట్ కుక్ చేసుకోవచ్చు. సో ఇది కంపల్సరీ ఇంటి దగ్గర ఉంటుంది, ప్రతి ఒక్కరి ఇంటి దగ్గర ఇది ఉంటే చాలా మంచిది. సో ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు, కొంతమంది పెద్దవాళ్ళు డైలీ గ్రీనీ లీఫీ వెజిటేబుల్స్ తింటారు కదా, వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎందుకంటే బయట లీఫీ వెజిటేబుల్స్ ఏవైనా సరే మనం వాష్ చేయాలి, ఎంత వాష్ చేసినా అలానే ఉంటాయి పెస్టిసైడ్స్ కొంతవరకు. సో అదే ఇంటి దగ్గర ఇలా పెట్టుకుంటే చక్కగా మనకు కావాల్సిన వెజ్జెస్ వేసుకుంటాం, చక్కగా కట్ చేసుకొని కావాల్సినప్పుడు వండేసుకోవడమే. సో ఇలా అన్నమాట. ఇదేంటంటే హోమ్ కేర్ కిట్లో 48 ఉంటుంది, 48 పాట్స్ మనం పెట్టుకోగలుగుతాం. సో 48 ప్లాంట్స్ మీరు వేసుకోవచ్చు, మీకు కావాల్సిన వెరైటీస్ వేసుకోవచ్చు మీరు. సో అది చూసేయండి హోమ్ కేర్ కిట్ ఎలా ఉంటుంది అనేది. దీనికి ఎక్కువ వాటర్ కూడా తీసుకోదు, 25 లీటర్స్ ఒక 15 డేస్ వచ్చేస్తుంది, మోర్ దెన్ 15 డేస్, ఇంకా అందులో 10 లీటర్స్ ఉంటుంది యాక్చువల్లీ. సో హోమ్ కేర్ కిట్ తీసుకుంటే మేము స్టార్టింగ్లో వాళ్ళకి 48 ప్లాంట్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం, సీడ్స్ ప్రొవైడ్ చేస్తాము, ట్రే A to Z అన్నీ కూడా స్టార్టింగ్ ఫస్ట్ టైంకి అయితే మేము అన్నీ ప్రొవైడ్ చేస్తాము.
సో ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరికైనా సరే ఎక్కడున్నా అంటే హైదరాబాద్ అనే కాదు ఎక్కడున్నా సరే మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాకు మెసేజ్ చేయండి లేదా కాల్ చేయండి ఏమైనా చేయండి సో దట్ మేము మీకు ప్రొవైడ్ చేస్తాము సో చూడండి ఫ్రెష్గా ఉంటాయి జస్ట్ ఏం లేదు వండుకోవాలి అన్న టైంకి బయటకు వస్తాం బాల్కనీలోకి జస్ట్ అలా కట్ చేసి వెళ్ళి ట్యాప్ కింద ఒకసారి రన్నింగ్ వాటర్ కింద అది పెట్టేసి వండేసుకోవడమే అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఈ వెజ్జెస్ మనం వండుకున్నాక మీకు డిఫరెన్స్ తెలుస్తాయి అండ్ ఇప్పుడు వచ్చేసి మీరు చూస్తుంది హోమ్ ఐ మీన్ సారీ టెర్రస్ గార్డెనింగ్ అన్నమాట ఇది మేము టెర్రస్ గార్డెనింగ్ కూడా చేస్తున్నాము సో ఇది వచ్చేసి ఏంటంటే మీ టెర్రస్ పైన ఏమైనా వెజిటబుల్స్ అవి గ్రో చేసుకుంటాము అన్న ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే వాళ్ళు కానీ మమ్మల్ని కాంటాక్ట్ అయితే మేము వాళ్ళకి వచ్చేసి ఇలాగా మొత్తం అంతా సెటప్ చేసి వెళ్తాం సో దట్ అండ్ నాట్ ఓన్లీ దట్ ఈ టెర్రస్ గార్డెనింగ్లో మీకు ఏం కావాలంటే మేము ఆ వెజిటబుల్సే వేస్తాము సో మేము అది కూడా మీకు ప్రొవైడ్ చేస్తాము సో ఏది ఇంట్రెస్ట్ ఉన్నా కూడా ఎర్లీ ఫామ్ వాళ్ళ నెంబర్ అనేది మా నెంబర్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో కాల్ చేస్తే సరిపోతుంది యా ఇప్పుడు వచ్చేసి ఇదంతా కూడా అసలు మొత్తం కంప్లీట్ అయ్యాక టోటల్ అన్నమాట టోటల్ వ్యూ అసలు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాండ్ అనేది నీట్గా వీడియో అనేది తీసి ప్రెజెంటేషన్ చేయడానికి అని చెప్పేసి తీసాము సో చూడండి చూడడానికి చాలా సాటిస్ఫైయింగ్గా కూడా ఉంటుంది అండ్ ఈ ఫామ్లో టైం స్పెండ్ చేసి ఏమైనా వర్క్ చేయడానికి కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది ఎందుకంటే అంతా ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది చూడడానికి ఫుల్ గ్రీనిష్గా ఉంటుంది ఎక్కడికక్కడ సో అలా చక్కగా వెళ్ళి టైం స్పెండ్ చేసేదాన్ని ఇక్కడే సో చూడండి ఇవి స్టార్టింగ్ స్టేజ్లో లెచ్చేస్ ఉంది ఈ లెచ్చేస్ అయితే ఇలా ఇక్కడే కట్ చేసి తినేయచ్చు కావాలంటే అసలు వాష్ చేయాలి ఇలాంటివి ఏం అక్కర్లేదు ఎందుకంటే చిన్నది కూడా బయట నుండి ఎయిర్ అనేది లోపలికి రాదు ఒకవేళ ఇఫిన్ కేస్ వచ్చినా ఒక్కసారి కూలర్స్ ఆన్ చేయగానే అంతా వెళ్ళిపోతుంది సో ఎప్పుడైనా కానీ లోపల టెంపరేచర్ బాగా ఇంక్రీజ్ అయింది అంటే వెంటనే ఆటోమేటిక్గా కూల్ మనం చెప్పాను కదా ఆటోమేటెడ్ కూలర్స్ ఉన్నాయని అవన్నీ ఆన్ అవుతాయి దాంతోపాటు ఫాగర్స్ కూడా ఆన్ అవుతాయి ఫాగర్స్ అనేది మనమే ఆన్ చేయాలి మనకు తెలుస్తుంది కదా ఎప్పుడు ఆన్ చేయాలనేది దాన్ని పెట్టి ఆన్ చేసుకుంటాం ఆన్ చేస్తే అవి ఏంటంటే ఫుల్ ప్లాంట్స్ మీద వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది అది కూడా చూపిస్తాను జస్ట్ మొత్తం ఫస్ట్ ఇదంతా చూసేయండి హౌస్ మొత్తం ఎలా ఉందనేది అట్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో చూపిస్తాను మొత్తం ఫాగర్స్ కూడా ఆన్ చేసి ఫాగర్స్ ఆన్ చేసినప్పుడు ఆ క్లిప్పింగ్ మాత్రం మిస్ కాకండి ఎందుకంటే చూడడానికి చాలా బాగుంటుంది అండ్ ఆ టైంలో అక్కడ ఉంటే ఇంకా బాగుంటుంది జస్ట్ మీకు చూస్తేనే మీకు తెలుస్తుంది చాలా బాగుంది అని చెప్పేసి
సో ఇలా హైడ్రోపోనిక్స్ ద్వారా గ్రో చేసిన వెజ్జెస్లో అయితే మంచి న్యూట్రిషన్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఇది వచ్చేసి బేసిల్ అన్నమాట. ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్స్ అన్నమాట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ పెట్టకముందు నాకు నేను ఎప్పుడు దీన్ని టేస్ట్ చేయలేదు, బట్ ఒక్కసారి టేస్ట్ చేసాక అస్సలు నేను ఇది యూస్ చేస్తూనే ఉన్నా ప్రతి దాంట్లో. ఇది నేను బేసిక్గా అయితే చికెన్ కర్రీలోకి యూస్ చేస్తున్నాను. సో ఇలా బేసిల్తో ఒక్కసారి చికెన్ కర్రీ కానీ చేసుకొని మీరు టేస్ట్ చేస్తే ఇంకెప్పుడు నార్మల్ చికెన్ కర్రీ అందరూ టేస్ట్ కూడా చేయననే అంటారు, అంత బాగుంటుంది. సో మీకు పాసిబుల్ ఉంటే ఎప్పుడైనా కూడా ఎక్కడైనా సరే బేసిల్ ఒకసారి తీసుకొని ట్రై చేయండి. నేను ఆ రెసిపీ కూడా నా ఛానల్లో పోస్ట్ చేస్తాను తొందరలో. సో అందుకోసమని మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ ఆన్ చేసుకోండి, సో దట్ ఆ వీడియో మీరు మిస్ కారు. సో చూడండి ఇవన్నీ సో చిన్న చిన్నగా ఉన్నాయి, ఇంకా అప్పుడే వేసాం కదా, ఒక 2 డేస్ అవుతుంది వేసి అందుకని చిన్నగా ఉన్నాయి. బట్ ఒక్కసారి వేసాక మాత్రం చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి. ఒక 5 డేస్లోనే మీకు మంచి డిఫరెన్స్, 2 డేస్లో మీకు డిఫరెన్స్ తెలుస్తుంది, 5 డేస్లో మంచిగా పెరుగుతాయి. సో ఇది వచ్చేసి బటర్ లెట్యూస్, ఇది కూడా హెల్త్కి చాలా మంచిది. సో ఇప్పట్లో మనం అన్నీ బిర్యానీ ఇలాంటివన్నీ తింటాం కదా, సో అలాంటప్పుడు మనం అప్పుడప్పుడు ఇలా లెట్యూస్ ఇలాంటి మంచి మంచి ఫుడ్ కానీ తీసుకుంటూ ఉంటే మన హెల్త్ అనేది బాగుంటుంది. స్టార్టింగ్లో కష్టం అనిపించినా స్లోగా ట్రై చేస్తే బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది.
ఇది చూడండి ఫుల్ అన్ని స్టాండ్స్ కూడా ఇవి ఇక్కడ ఈ క్లిప్పింగ్లో కవర్ చేస్తారు సో ఇదేంటంటే అప్పుడే శాప్లింగ్ చేసింది కాబట్టి చిన్న చిన్నగా ఉన్నాయి అదే కానీ ఫుల్ గ్రో అయిన తర్వాత అయితే అసలు ఇలా స్టాండ్స్ అన్నీ కనిపించవు ఏదో ఒక సైడ్ మాత్రమే కనిపిస్తుంది అందుకని ఈ స్టేజ్లో తీసాము పైనుండి యా ఇది వచ్చేసి ఆటోమేటెడ్ సెటప్ అన్నమాట అంటే కూలర్స్కి ఎగ్జాస్ట్ ఫ్యాన్కి సో ప్రస్తుతానికి పాలీ హౌస్ టెంపరేచర్ వచ్చేసి 28 ఉంది సో ఇది మనం మొత్తం ఆటోమేటెడ్ చేసుకోవచ్చు సో పర్టికులర్ టెంపరేచర్కి వెళ్ళాక ఇవన్నీ కూడా ఆన్ అవ్వాలి అని చెప్పేసి మనం అక్కడ సెట్టింగ్స్లో పెట్టచ్చు అకార్డింగ్లీ అవి ఆన్ అవుతాయి సో ఇప్పుడు వచ్చేసి ఫాగర్స్ ఆన్ చేశారు సో ఫాగర్స్ ఆన్ చేయగానే అది ఏంటంటే ఫుల్ వాటర్ని స్ప్రింకిల్ చేస్తుంది అంటే ఆ వాటర్ అనేది నార్మల్ ప్యూర్ వాటర్ అన్నమాట మంచి వాటర్ సో మనం అది మనమే పడినా ఏమవుదు అంటే అందులో ఏమీ మనం మిక్స్ చేయము సో నార్మల్ వాటర్ అనేది స్ప్రింకిల్ చేస్తుంది సో చూడడానికి అయితే వ్యూ చాలా బాగుంటుంది అండ్ స్ప్రింకిల్ చేశాక ప్రతి ప్లాంట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా గ్రీనిష్గా కనిపిస్తుంది సో ఎవరికైనా హోమ్ కిట్ కిట్ కావాలన్నా టెరెస్ గార్డెనింగ్ పైన ఇంట్రెస్ట్ ఉన్నా సరే కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి కాల్ చేయండి మా వాళ్ళు మీకు టోటల్ డీటెయిల్స్ చెప్తారు సో ఇదన్నమాట మా పాలీ హౌస్ సో మీకు ఈ వీడియోలో నేను టోటల్ అంతా కూడా కవర్ చేశాను అసలు స్క్రాచ్ నుండి మేము ఏం చేసాము ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చిన దగ్గర వరకు అసలు స్టెప్ బై స్టెప్ ఏం చేసాము అనేది పెట్టాను సో ఇదంతా చేయడానికి చాలా హార్డ్ వర్క్ అనేది కంపల్సరీ ఉండాల్సిందే ఎందుకంటే ఇది వేరే వాళ్ళ మీద మనం డిపెండ్ అయ్యి వేరే వాళ్ళతో చేయించరు అంటే వాళ్ళు అంత కేర్ తీసుకోరు కదా సో పిన్ టు పిన్ మా వాళ్ళే ఉండి చేయించుకున్నారు సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియో లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వీడియోని అండ్ ఫాగర్స్ ఆన్ చేశాక చూడండి నా హెయిర్ పైన మొత్తం వాటర్ డ్రాప్లెట్స్ అనేవి ఉన్నాయి అంటే అంత చిన్ని చిన్ని డ్రాప్స్లా పడతాయన్నమాట పైనుండి చూడండి నా హెయిర్ అంతా ఎలా అయిపోయిందో అదనమాట సో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో థ్యాంక్ యూ